కేటీఆర్ గారు, కేటీఆర్ గారు దయచేసి మా ప్రభుత్వం చేస్తున్న పనులు మెచ్చుకోండి, మీరు మెచ్చుకోకపోయినా చూసి ఆనందించండి, అయ్యో మేము ఎందుకు ఇవ్వలేదు ఆయన అనండి, మీరు గ్యారంటీలు చేయలేరు అన్నారు, చేశారు కదా రెండు గ్యారెంటీలు అయిపోయినాక, వచ్చి రెండు రోజులు రెండు గ్యారెంటీలు అయిపోయి నాలుగు అయిపోయినాయి, ఆ రెండు గ్యారెంటీ కూడా చేస్తారు, రెండు రోజులు ఒక వారంలో నెలలోనూ చేసేస్తారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. దయచేసి మెచ్చుకొని మమ్మల్ని చూసి ఈర్ష్య పడకుండా, అయ్యో నెక్స్ట్ భగవంతుడే వల్ల మేము అధికారంలోకి వస్తే 10 ఏళ్ళ తర్వాత మేము ఇట్లా చేయాలని ఆలోచించండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రోజా రోజా ఏం చెప్పారండి? రోజా గారి గురించి, రోజా డైమండ్ రాణి, ఆమెకు ఆమె గురించి ఏం మాట్లాడతాం, ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది, ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్, రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు, ఈయన పోరాడి కష్టపడి తన ఎందు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనో వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు, నువ్వు వదిలేయి, నువ్వు రేపు మాప మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగల జబర్దస్త్ షూటింగు, నైట్ పూటేమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయిని ఇది కాదమ్మా తల్లి, నువ్వు ఇది స్థాయి కాదు, నువ్వు ఐటెం రాణివి, నువ్వు ఐటెంలానే ఉండు. ఎందుకు మేము పగలగొట్టిన మేడిగేట్ ఎట్లా చూసుకోవడానికి, మేము దోసుకున్న మేడిగేట్ ఎట్లా ఉందో చూసుకోవటానికి, మేము వీటిలు పారిపోయిన మేడిగడ్డను చూసుకోవటానికి, అన్యాయం చేసిన కాళేశ్వరం చూసుకోవటానికి, అక్రమాలు చేసిన కాళేశ్వరంలో ఏమేమి తప్పులు ఎట్లొస్తాయో దీనికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలని వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ తీసుకొని చూపించడానిక పగిలిపోయింది కదా, పగిలిపోయిందా? మేము పగలగొట్టామా? మా ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులపై పగలగొట్టి మీరు చూపించామా? మీరు కొట్టిన దాంట్లో పగిలిపోయింది, తప్పు ఒప్పుకోండి, దీన్ని బాగు చేయండిరా మా ప్రభు అని ముఖ్యమంత్రి గారిని కోరుకోండి. దాన్ని ఎట్లా రిపేర్ చేయాలో, దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలో, దాని ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నాం. కానీ మీరు మేడిగడ్డ చూసేది, పగిలిన మేడిగడ్డ అతుక్కుంటుందా? ఎట్లా ఎందుకు చూడండి, తప్పేముంది? మొన్న రమ్మన్నారు కదా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ, మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు కదా, ఆ రోజు తప్పించుకొని ఈ రోజు వస్తా అంటే మీరు ఎప్పుడైనా రండి. ఎవరిని? సీఎం గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఎంప్లాయ్ కాదు, బీఆర్ఎస్ వాళ్ళు ఈయన చెప్పినప్పుడు వాళ్ళు రావాలి. చెప్పండి, రోజు ముఖ్యమంత్రి గారు టైం తీసుకోండి, ముఖ్యమంత్రి గారు వాళ్ళని తీసుకుని పోతారు, మళ్ళా చూపిస్తారు మా ప్రజాప్రతినిధులందరూ, మా ముఖ్యమంత్రి గారి నేతృత్వం అందరినీ తీసుకుని పోతారు. మీరు టైం చెప్పేందుకు రారు, మార్చి 1వ తారీఖు పని ఉందని చెప్పడం కాదు కదా, ఒకరోజు టైం పెట్టుకోండి, ముఖ్యమంత్రి గారిని రండి, సార్ మేమేం తప్పు చేసాం చూపించండి, ఆయన పక్కాగా తీసుకుపోయి మీ అన్ని సమస్యలు చూపిస్తాడు మీకు ఆయన. థ్యాంక్ యూ అన్న. అన్నా ఒకటి గుర్తుపెట్టుకోన్నా, ఒంట్లో ఒక ఏలుకు షుగర్ వస్తే కాలు తీసేయరు, ఆ ఏలు తీసేస్తారు. ప్రాజెక్ట్ ఏం కొలుగొట్టాలని చూడలేదు, దాన్ని రిపేర్ చేస్తే ఆ ఏలు తీసేస్తే పెరగకుండా చూస్తున్నారు. ఆ మూడు పిల్లర్లతో బాగవుతుందని, మూడు పిల్లర్లు బాగు చేస్తే బాగవుతున్నాను రాసియమనండి, రేపొద్దున పెద్ద విపత్తు వస్తే కూడా మాదే బాధ్యతను రాసియమనండి. ఒకవేళ పొరపాటు మేడిగడ్డ పగిలిపోతే, మేడిగడ్డ పడిపోయి కొట్టుకోపోతే బీఆర్ఎస్ ప్రభుత్వంతో బాధ్యతను రాసియమని చెప్పండి. వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. రేపొద్దున లక్షల కోట్ల జనం, వేల మంది ప్రాణాలు, కొన్ని కోట్ల ఆస్తులు, రెస్పాన్సిబిలిటీ ఎవరు? రాజ్యాంగం ఎవరు? ఎవరు రెస్పాన్సిబిలిటీ? ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ. ఏది మంచో ఏది న్యాయమో అది చూస్తారు. మొత్తం పగిలిపోతే పనికిరానప్పుడు తీసేకేం చేస్తాం సార్? పనికిరానప్పుడు తీసేకేం చేస్తారు? పనికొస్తే పడగొట్టడానికి పిచ్చోళ్ళ ఇల్లు, పడికొస్తే ఇంతమందికి ఉపయోగపడేది ఉంటే ఎందుకు పడగొడతారు దాన్ని? మీరు తప్పు చేస్తున్నారు. మీరు మూడు పిల్లర్లు వస్తే, మనిషిలో మూడు పిల్లర్లు వస్తే రేపు మూడు పిల్లలు 30 పిల్లర్లు కాకుండా దీన్ని అరికట్టాలి, లేకుంటే మూడు పిల్లలు రిపేర్ అయితే కథ ఉందంటే బాగుద్దని వాళ్ళు రాసియమనండి. ఈ మేడిగడ్డ, ఈ కాళేశ్వరం వల్ల ఏ నష్టం వచ్చినా, ఏ విపత్తు వచ్చినా, ఏదైనా బాధ్యత మాదే అని రాసియమనండి. దాని ప్రకారం పోదాం. రేపైనా పొరపాటు జరగడం జరిగితే కొన్ని వేల ప్రాణాలు, లక్షల ప్రాణాలు పోతాయి, కొన్ని కోట్ల ఆస్తులు అన్యాయం అయిపోతాయి. ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? నువ్వా కేటీఆర్ రెస్పాన్సిబిలిటీ? మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తుంది, మా పార్టీ ఏది ఆశిస్తుంది. నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం, కాంగ్రెస్ పార్టీ అధికారం అవటంలో చాలా హ్యాపీగా ఉన్నా. మా పార్టీ ఏది ఇస్తే అది కార్యకర్తగా సంతోషంగా ఉన్నా. రాబోయే 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని చూసుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ఆశపడుతున్నా. బ్రహ్మాండంగా ఉంటుంది, బ్రహ్మాండంగా చేస్తాను, మీ అందరికీ హామీ ఇస్తున్నాను.